ఒకవేళ అవకాశం మంచిగా వస్తే నేను ఛాన్స్ ఇస్తాను, కానీ నాకు ఆమెకు ఇంకోలాగా చేయాలని ఉంది, డైరెక్ట్ ఇండస్ట్రీకి దించాలని ఉంది. ఆమె మంచి టాలెంటెడ్ వ్యక్తి, నాకంటే ఒక రెండు రెట్లు ఎక్కువ ఉంది. ఆమెకు పాటలు పాడమని మంచి పాటలు పాడుతుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది, ఇంకా మార్షల్ ఆర్ట్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేసింది. అంటే ఆమెకు ఒక ఏమంటారు మోటివేషన్ వీడియో నేను క్రియేట్ చేశాను 4 ఇయర్స్ బ్యాక్. అప్పుడు 4 ఇయర్స్ అప్పుడు చాలా ఖతర్నాక్ వీడియో చేసింది అప్పుడే. అయితే నేను రామోజీ జాబ్ జాయిన్ అయిన నుంచి నాకు టైం కుదరలేదు. అంటే నేను ఎంత శ్రద్ధగా నేర్పిస్తాను ఒక తండ్రిగా, ఒక మాస్టర్ అంత నేర్పించలేదు. సామెకి నేనే ఎక్కువ ఇష్టం అనమాట. సో నాకు టైం ఇవ్వలేని కాలం కారణం వల్ల ఆమె బ్యాక్ అయిపోయింది. పాప ఇప్పుడు ఆయన అడిగింది, మాస్టర్ మీరు ఇలా టీవీలో చేశారు కదా డాడీ, మీకు ఇంత పెద్ద అవార్డు వచ్చి కూడా మీరు ఎప్పుడు అడగదు, ఆమె పట్టించుకోదు అంటే వెళ్ళిపోతుంటుంది అని చెప్పాను. అంటే వయసు చిన్నది కదా, అంటే ఆ ఛానల్ విలువ ఆమెకు తెలియదు. ఇంకా ఇప్పుడు తెలుసుకుంటుంది, ప్రోగ్రామ్ టీవీలు చూస్తుంటుంది కదా, డాడీ బాగా చేస్తాను వెళ్తావా అంటే అలా వెళ్ళనంటది మళ్ళీ. సో ఆమెకి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు మనం సపోర్ట్ చేద్దాం. చెప్తారా మాస్టర్ స్కూల్లో ఇలా అన్నారు మీ డాడీ ఇలా మాస్టర్ కదా అని? ఏమైనా స్కూల్ అందరికీ తెలుసు, ఆమె డాన్స్ కూడా తెలుసు. మొన్న యాన్యువల్ డేకి ఫస్ట్ టైం చేసింది, పెద్ద పెద్ద అమ్మాయిలతో లీడ్లు పెట్టారు ఆమెకి. ఒక రేంజ్ లో కొట్టేసింది డాన్స్, అంటే ఎక్స్ప్రెషన్స్ నాకంటే బాగా ఇస్తుంది ఆమె. సో టీచర్లంతా చాలా అంటే హ్యాపీ ఆమెకి చూసి, మాస్టర్ మంచి పాపకి మాస్టర్ స్కూల్లో జాయిన్ చేశారని. అంతా బాగా పరిచయం అయ్యారు ఈ పాప వల్ల నా వల్ల. ఆమె డాన్స్ చేసింది, నేను కొరియోగ్రఫీ కూడా చేయించాం మా మాస్టర్స్ చేత, షో బాగా జరిగింది. సో పరిచయం మంచిగా పెరిగాయి. మరి చెప్పక్కర్లే, అందరికి నా గురించి తెలుసు, ఇంకేమంటారు కూతురికి? పాపకి నా గురించి తెలియదు, బయట అందరికి తెలుసు నా గురించి. ఇంకా చెప్పండి మాస్టర్, మీ పేరెంట్స్తో మీ అనుబంధం ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుండి సేమ్ ఇప్పుడు మా ఇంట్లో అందరూ మీ ఒకటే జాయింట్ ఫ్యామిలీనేనా? జాయింట్ ఫ్యామిలీ అమ్మ, ఇప్పటికీ బాగా ఉంటాము. మాకు ఇద్దరు అక్కలు, నలుగురు అందమ్ములు మేము. అయితే మా నాన్నగారు చనిపోయి ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది. కానీ బిఫోర్ అంటే మా ఫ్యామిలీ అందరికి ఒకరికొకరు సహాయపరుస్తాం. అంటే ప్రతి ఒక్కరు హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఒకసారి అంటే డబ్బుల్లో మాకు హెల్పింగ్ ఎక్కువ లేదు మా ఫ్యామిలీలో, కానీ ఒక మనస్ఫూర్తి సపోర్ట్ ఉంటుంది. ఏమి చేయాలనుకున్నా మా మమ్మీ కానీ మా అక్కలు కానివ్వండి, ఆల్ ది బెస్ట్, నువ్వు బాగా చేస్తావు, సక్సెస్ అవ్వాలని దేవుడిని కోరుకుంటాను ఇప్పటికీ అంటారు. ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, ప్రతిరోజు మా అమ్మతో అక్కలతో మాట్లాడుతుంటాం. కరోనా వల్ల కొంచెం ఫ్రీ అయ్యాను, లేకపోతే ఇంట్లో మాట్లాడడానికి టైం కుదిరేది కాదు. ఇప్పుడు ప్రతిరోజు అక్కలతో అమ్మతో అన్నలతో మాట్లాడుతుంటాము. ప్రతి ఒక్కరు నా సపోర్ట్లు ఉన్నారు, నేనే కాదు. మీ స్కూల్ లైఫ్ నుండి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీతో ఉన్నారా మాస్టర్? లేదమ్మా, స్కూల్ లైఫ్లో లేదు. స్కూల్ లైఫ్లో ఎవరు డాన్స్ అని ఎవరు తెలియదు అసలు. నేను 9th క్లాస్ ఎవరు చెప్పలేదు నేను డాన్స్. ఎలా నేర్చుకున్నారు అసలు డాన్స్ అనేది? మీరు డాన్సే చేయాలని ఎలా అనుకున్నారు? అంటే నార్మల్గా స్కూల్కి వెళ్ళినప్పుడు మనకు ఒక గోల్ ఉంటుంది, డాక్టర్ కావాలంటే. నేను టీవీలో అప్పుడు చిత్రకార అని ప్రోగ్రామ్ వచ్చేది, అప్పుడు మీరు చిన్నపిల్లలు అయి ఉంటారు 85-90s టైంలో. ఓకే, 85 అంటే రామ్ లఖన్, ఇంకా మేనే ప్యారికి ఆ టైంలో సినిమాలు వచ్చినప్పుడు సల్మాన్ ఖాన్ చూసి లేదా గోవింద డాన్స్ చూసి నేను టీవీలో చిత్రహార అంటే మీకు బుధవారం ఒకరోజు హాఫ్ అన్ అవర్ డాన్స్ ఒక పాటల ప్రోగ్రామ్ ఇస్తాడు సినిమా సంబంధించి. సో ఆ టైంలో డాన్స్ కనిపిస్తారు, అది నాకు పెద్ద గొప్ప. సినిమా హాల్కి వెళ్ళి మాకు లేదు సీన్ అక్కడ, లేదా యూట్యూబ్ అప్పుడు లేదు, ఏది కనిపిస్తే అదే గొప్ప. సో గోవింద డాన్స్ ఎక్కువ నేను ఫాలో అయ్యేవాడిను. అలా అలా మూమెంట్లు ఎవరైనా పిల్లల ఫంక్షన్లో కానీ లేదా గణపతిలో కానీ డాన్స్ చేస్తుంటే నాకు జనాలు ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవారు. చప్పట్లు కొట్టడమే చాలా ఆనందం. చప్పట్లు ఇంకా 5 రూపాయలు 10 రూపాయలు నోట్లు తెచ్చి గుచ్చేవారు. అది నాకు ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ అనమాట. కూల్ డ్రింక్ తాగుకోవాలన్నా లేదా కేకులు కొనాలన్నా మా తమ్ముడు కొంచెం పక్కన నుండి లెక్కెట్టేవాడు, రాత్రంతా గెంతివాడు. అంటే ఒక 5-6 గంటలు ఎనర్జీ ఉండేది నాకు. అంటే 5th క్లాస్ నుంచి నేను స్టార్ట్ అయిపోయాను. నేను మీరు అట్లా చేయడం వల్ల ఇప్పుడు నార్మల్ గా వినాయక చవితి అప్పుడు ఎవరైనా పిలిచేవారా చిన్నప్పుడు? పిలిచారు మేడం, పిలిచారు. అంటే రాత్రంతా షో జరుగుతుంది, నా వల్ల ఆ ఏరియా మొత్తం ఎంటర్టైన్ అయ్యేవారు. వాళ్ళంతా కూర్చొని 3-4 గంటలు అలా చూసి బాగా చేస్తారు అబ్బాయి అనుకుని మంచి రెస్పెక్ట్ ఇచ్చేవారు. తర్వాత మెల్లమెల్లగా ఆ గణేష్ పూజలకి చిన్న స్టేజ్ వేయమని చెప్పాను నేను. ఆ స్టేజ్ వేయమని చెప్పి ఒక 10-15 మంది గ్రూప్ కూడా తయారు చేసుకున్నాను. అలాగలాగా జనాల మధ్య ఒక గ్రూప్ షోస్ కూడా చేశాను నేను. చేసిన తర్వాత మెల్లమెల్లగా కాంపిటీషన్స్కి ఇంట్రెస్ట్ పెట్టాను నేను. ఫస్ట్ సోలో కాంపిటీషన్స్ ఎప్పుడు ఫస్ట్ లైఫ్ నాది 96లో ఫస్ట్ టైం సోలో కాంపిటీషన్ స్టేజ్ మీద అటెండ్ అయ్యాను వెళ్ళి. ఓకే, అంటే జస్ట్ అప్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ డాన్స్ బాగా చేశాను, అవార్డ్ లేదు. ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు కాస్ట్యూమ్స్ వేసుకోవాలా, షూస్ మంచిగా వేసుకోవాలా, మేకప్ ఉంటుంది నాకు తెలియదు. అప్పుడు డైరెక్ట్ ఎక్కిపోయి డాన్స్ చేసి ఇంట్లో చేసినట్టే. ఇంట్లో అంటే జనాలు మనవాళ్ళు కాబట్టి, ఫ్రెండ్స్ కాబట్టి క్లాప్స్ కొడితే బాగుంది అంటారు, అక్కడ జడ్జ్మెంట్ ఏం చూస్తాడు, వాడికి కావాల్సింది చూస్తాడు. సో అలాగా నాకు ఒక 5-6 కాంపిటీషన్స్కి విన్నర్ రాలేదు, సెకండ్ కూడా రాలేదు.
ఫస్ట్ టైం ఇప్పుడు థర్డ్ పేజ్ వచ్చింది, హ్యాపీ అయిపోయాను లైఫ్లో, అట్లీస్ట్ థర్డ్ అయినా వచ్చిందని. సో ఫస్ట్కి ఏం కావాలి, జడ్జెస్కి ఏం కావాలి అనేది నేను మైండ్లో క్రియేట్ చేసుకుంటాను. కొత్తతనం సృష్టించేవాడిను. ఈ సినిమా డ్యాన్సులు చేసి మనకి అవార్డులు రావనుకొని నేను ఒక మంచి థీమ్ మ్యూజిక్స్ తీసుకుండేవాడిను, దానికి కొరియోగ్రఫీ డిజైన్ చేసి రీప్రజెంట్ చేసేవాడిను. అలాగలా జనాలు నాకు గుర్తించారు, మాకు మాస్టర్గా క్లాస్ పెట్టమని చెప్పి సార్ మీ దగ్గరికి వస్తామనేవారు. దినమంతా పనులు చేసి బతికేవాడు నేను. పొద్దున్న ఒక 2-3 గంటలు డ్యాన్స్ క్లాస్ పెట్టుకుండేవాడిని, 6 గంటలకి. 6 నుంచి 9 దాకా డ్యాన్స్ క్లాస్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి తినేసి 10 గంటలు షాప్కి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ నైట్ 10 o'clock ఇంటికి వచ్చి తిని పడుకుని పోయేవాడు. ఇది నా లైఫ్ ఉండేది. సో దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. దినమంతా పని చేసి 1000 రూపాయల గురించి దాన్ని మన మన 1 మంత్ అంతా జాబ్ చేసేవాడిని. ఏం జాబ్ మాస్టర్? అప్పుడు రోడ్డు మీద పెయింట్ పనులు కొట్టున్నాను, మనకి తెలియదు. మీకు క్రియేటివిటీ? క్రియేటివ్ కాదు, రోడ్డు మీద ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి కదా, దాని పోల్ పెయింట్ కొడితే ఒక పోల్కి 8 రూపీస్ దొరికేది. అప్పుడు 8 రూపీస్? 1996-97. నాతో పాటు మా అన్నీ ఉండంటే మా నాన్నగారికి రిటైర్మెంట్ అయిపోయింది. నాన్నగారికి ఎక్స్ట్రా సోర్సెస్ ఏం లేవు, జాబ్ తప్ప పక్కన పెడితే బిజినెస్ ఏం లేదు. సో ఎంతమందికి పోషించాలి కదా. సో అప్పుడు పెద్ద అక్కలు పెళ్ళి అయిపోయాయి, అన్నీ కూడా పెళ్ళి అయిపోయింది. నేను మా అన్నయ్య నాన్నతో సపోర్ట్ పనికి బయలుదేరాము. ఊరికి వెళ్ళి తిరిగే వాళ్ళం, పోల్ పెయింట్ కొట్టుకొని. నాన్నగారు హెల్త్ బాగాలేదని ఇంట్లో ఉండిపోయాని చెప్పి నేను మా అన్నయ్య మొత్తం 1 ఇయర్ కష్టపడ్డాము. తర్వాత నాన్నగారితో ఒక రిటైర్మెంట్ డబ్బులు వచ్చాయి, కొంచెం ఒక సొంత ఇల్లు తీసుకున్నాము. అలాగ కంటిన్యూ అయ్యాము. అయితే చదువుకుంటూ నేను షాప్లో పనిచేసేవాడిను. మన గార్లిక్ ఇంకా చిల్లీ టర్మరిక్ ఉంటాయి కదా, హోల్సేల్ మార్కెట్ అనమాట. అక్కడ నాకు కొంచెం అకౌంట్ రాసేవాడు. నేను అకౌంట్లు రాస్తూ ఆ బస్తాలన్నీ కౌంట్ చేస్తూ మనుషులతో పనులు చేయించి జాబ్ గడిచేది. ఎక్స్ట్రా రోజు 10-10 రూపాయలు ఎక్స్ట్రా దొరుకుతాయి, అవి నా ఖర్చుకి అనమాట. దొరికే 1000 రూపాయలు మా అమ్మకి ఇచ్చేసేవాడిని. మంత్లీ శాలరీ మీకు 1000 వచ్చేది? 1000 వచ్చేది అప్పుడు. 97-98 బండారు కోటేశ్వరరావు అని వాళ్ళ కింద పనిచేసేవాడిని. వాళ్ళని బాగా గుర్తుపెట్టుకున్నారు. ఎందుకు మనిషి జరిగింది చెప్పడానికి తప్పు లేదు, ఇంట్లో ఏమి మనం ఏదో కలిపితే చెప్తే బాధపడాలి. మీరు వెళ్తే కలుస్తారా? కలుస్తారు. నేను అప్పుడే నాకు అంటే వెళ్ళేవాడిని. ఒక డి గెలిచిన తర్వాత నా కింద వాళ్ళు పనిచేసేవారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరికీ ఒక 500-1000 చేతికి ఇచ్చాను. అప్పుడు అసలు హ్యాపీ అయిపోయారు. హన్నా హన్నాకు అప్పుడే ఎక్కువ లైక్ చేసేవారు. చిన్నప్పుడే నేను ఖాళీ కూర్చున్నంతసేపు ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా, కేకులు అలకేయడం, తినిపించడం. అంటే అంకుల్ అంటే ముసలోళ్ళు, తాత అంటారు వాళ్ళకి. అంటే వాళ్ళు బస్తాలు మోస్తారు చేస్తారు. వాళ్ళందరితో మంచిగా కలిసి ఉండేవాడిని. అదే డ్యాన్స్ ఎప్పుడు లేదు. అప్పుడు అంటే నేను డ్యాన్స్ వచ్చేది కానీ జనాలకు అప్పుడు నా గురించి అంత తెలియదు. నేను ఎప్పుడు ఫస్ట్ టైం ఈటీవీ ఒడియా చేశాను 2001-02 ఈటీవీ ఒడియా చేశాను. అక్కడ ఒడిశాలో ఫస్ట్ ఫేమస్ అయ్యాను నేను. ఒడిశాలో ఈటీవీ వచ్చేది అప్పుడు, ఇప్పుడు వస్తుంది. అప్పుడు ఈటీవీలో ఒక 1-2 చాచాస్ అనే ప్రోగ్రామ్ వచ్చేది. దాంట్లో ఫైనల్ విన్నర్ నేను, గ్రూప్తో పాటు సోలో విన్నర్. ఎక్కడ మనకేమైనా సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా, ఆ టైంలో నాకు పిలిపించి షోస్ చేయించుకునేవారు నా చేత. సో మంచి మంచి షోస్ ఈటీవీలో చేసి నేను డెవలప్ అయిపోయాను. తర్వాత జెమినీ, మా టీవీ, జీ తెలుగు. డీకి వచ్చే ముందు ఎక్స్పీరియన్స్ బాగా నా బాడీలో ఎక్కువైపోయింది. అంటే రియాలిటీ షోస్ ఆడి 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 ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నాం. చిన్నప్పటి నుంచి వాళ్ళు మాస్టర్ లేదమ్మా నాకు. నాకు ప్రభుదేవ గారు నాకు మాస్టర్గా నేను అంటే అతను ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే నేను డాన్స్ ఎవరు డాన్స్ చూస్ చేసినా ఈజీ అనిపించేది నాకు, కానీ అతని డాన్స్ చాలా హార్డ్గా ఉండేది. ఇప్పటికీ చెప్పాలంటే అతని బాడీ లాంగ్వేజ్ మన తెలుగులో చాలా కష్టం. ఏ మాస్టర్ గారిని చూడండి, ఆ బాడీ లాంగ్వేజ్ మీకు కనిపించదు. అతను నిల్చుంటేనే ఒక రేంజ్లో ఉంటుంది మాస్టర్. సో అతన్ని చూసి నేను ఉర్వశి ఉర్వశి, ముక్కాల ముకాబ్లా, చిగుబొక రైలే, మస్తానా మస్తానా, చాలా సాంగ్స్ నేను కాపీ కొట్టి నేర్చుకుని జనాలకి వెళ్ళి షో చేసేవాడిని. కానీ ఛానల్స్కి వెళ్ళి ఇప్పుడు వెళ్ళాను. ఒకప్పుడు నా జూనియర్ ప్రభుదేవ కూడా అన్నారు మా ఊర్లో, అతను టోపీ పెట్టుకొని కొంచెం గడ్డాన్ని రాసుకొని అలా డ్యాన్స్ చేస్తే ప్రభుదేవ అనేవాడు నాకు అనేవాడిని అప్పుడు. కానీ ఇప్పుడు తర్వాత ఏమైందంటే నేను హిందీ ఛానల్కి వెళ్లే ముందు నేననేది ఒక గుర్తింపు తేవాలని నేను కొత్తగా సృష్టించుకొని నేను ఛానల్కి ఎక్కాను. హర్నాథ్ రెడ్డి అని పేరు వచ్చింది. నాకు చూసి జనాలు ఇన్స్పైర్ అయ్యారు. సో అది గ్రేట్ అనమాట. ఒక చూసి నేర్చుకోవడం తప్పు లేదు, అది ఇన్స్పిరేషన్ అంటారు. ఇప్పుడు నేను చేస్తున్నది నాకు చూసి జనాలు నేర్చుకుంటున్నారు. సో అది మన క్రియేటివిటీ, అదే మనకి ముందుకు తీసుకొచ్చింది. మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఒక కాన్సెప్ట్ అనుకున్నారు కదా మాస్టర్, అది అనుకోవడానికి కారణం ఏంటి? రియాలిటీ షో, రియాలిటీ షో డే టు డే, డే టు డాన్స్. అది ఎందుకు చేస్తున్నా అంటే మన రియాలిటీ షో అన్నప్పుడు అందరికీ ఛాన్సెస్ దొరకట్లేదు.
ఎవరు బాగా చేస్తున్నారో వాళ్ళకి తీసుకొచ్చి బ్యాక్ డాన్సర్గా మాక్సిమం చేస్తున్నారు. అందరూ అదే అంటున్నారు ఫోన్లు నాకు, సార్ మేము చేస్తున్నాం మాకు మీకు ఎందుకు ఛాన్స్ రావట్లేదు అంటే, సార్ మాకు బ్యాక్ డాన్స్ ఛాన్స్ ఇస్తున్నారు సెంట్రల్గా లీడ్లో పార్టిసిపేట్ చేయట్లేదు అన్నారు. పర్లేదు, అయితే నేను కూడా దీంట్లో నాదో సార్థం ఉంది, పిల్లలకి ఛాన్స్ ఇవ్వాలని కాదు, నేను కూడా ఒక రిప్రజెంట్ అవుతున్నాను వాళ్ళ వల్ల. ఒక జడ్జిగా కానివ్వండి లేదా ఒక డైరెక్టర్గా కానివ్వండి, D2D అని నేను స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల గురించి చేస్తున్నాను. పార్టిసిపెంట్స్ కూడా ఓన్లీ తెలుగు పీపుల్కి ఇస్తున్నాను, ఏది మన ఛానల్ దొరకట్లేదో వాళ్ళకి, ఓన్లీ తెలుగు వాళ్ళకి మాత్రమే. అది తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదా బయట కూడా కావచ్చు, బెంగళూరు లేదా చెన్నై ముంబై గుజరాత్ నుంచి కూడా మనకి పార్టిసిపెంట్ వస్తున్నారు. వాళ్ళు ఓన్లీ తెలుగు వాళ్ళు, అంటే తెలుగు ఆడినప్పుడు నేను అలాగే ఒడిస్సా సెటిల్ అయ్యాను, అలాగే వాళ్ళు అక్కడ సెటిల్ అయినారు కానీ తెలుగు పాటలు చేస్తారు తెలుగు మాట్లాడతారు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను. ఇది టిక్టాక్ వల్ల నేను జస్ట్ పోస్ట్ పెట్టాను అనమాట, ఆడిషన్ పెడుతున్నాను వీడియో పంపించండి అని. సో చూస్తుండగా రెండు మూడు నెలల్లో నాకు ఒక దాదాపు 1300 వీడియోస్ వచ్చాయి. మీరు ఎవరైనా సెలెక్ట్ చేశారా మాస్టర్? 1300 పీపుల్స్ అండ్ 220 స్టూడెంట్స్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు వాళ్ళకి పట్టుకొని ఇప్పుడు షో చేయబోతున్నాను, అంటే వాళ్ళందరికీ ఛాన్స్ ఉండవు, ప్రతి ఒక్కరికి డాన్స్ చేసే అవకాశం ఇస్తున్నాను. లైవ్ ఆడిషన్ ఇప్పుడు ఆన్లైన్ చూసామంటే అంత పట్టింపు ఉండదు, లైవ్ చూసినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్లో సత్తా ఉందా లేదా అనేది నేను చూస్తాను, నాతో పాటు జనాలు కూడా చూస్తారు. అప్పుడు అలాంటి వాళ్ళకు గుర్తింపు వస్తుంది. ఇప్పుడు టీవీలు కనిపించడం మాత్రమే సెలబ్రిటీ అంటారు కదా, యూట్యూబ్లో కూడా సెలబ్రిటీస్ ఉన్నారు కదా. సో వీళ్ళకి ఈ డాన్సర్లకి అక్కడ రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. సో దానివల్ల ఫైనల్స్కి వచ్చి ఎవరైనా విన్నర్ అయ్యారనుకోండి, వాళ్ళకి మేబీ సినిమాలు కూడా అవకాశం రావచ్చు లేదా రేపు టీవీలో కూడా అవకాశాలు రావచ్చు. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కొత్త ప్రోగ్రాము ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్స్ అనమాట. సో పూర్ పీపుల్స్ ఎక్కువ నాకు వస్తున్నారు, ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు వాళ్ళ దగ్గర. నేను టోటల్ ఫ్రీ మొత్తం మాస్టర్ ఫ్రీగా వాళ్ళకి ఆడిషన్ ఇస్తున్నాను. సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్స్ అంటే మెయిన్ స్టేజ్కి వాళ్ళు సెలెక్ట్ అవుతారు. 220 నుంచి మనం ప్యూరిఫై చేస్తూ లాస్ట్కి 15-20 మంది మిగులుతారు. వాళ్ళతో పాటు 15 ఎపిసోడ్లను మెయిన్ స్టేజ్ చేస్తాను. అప్పుడు వాళ్ళకి తిండి, వాళ్ళకి ఉండడానికి, వాళ్ళకి కాస్ట్యూమ్స్, వాళ్ళ కొరియోగ్రఫీ, వాళ్ళ మేకప్ అంతా మేము చూసుకుంటాం అప్పుడు. సో వాళ్ళకి డాన్స్ నేర్పిస్తూ వాళ్ళకి సెలబ్రిటీ కూడా మేము చేస్తాను అనమాట. ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ ఆడిషన్స్ హైదరాబాద్లో అవుతున్నాయి, నెక్స్ట్ కరీంనగర్లో అవుతుంది, ఒంగోలు, అనంతపూర్, విజయవాడ, వైజాగ్. అంటే ఇప్పుడు మీకు ఎక్కువ ఏ డిస్ట్రిక్ట్ నుండి బాగా? వైజాగ్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. వైజాగ్ 60 మంది దగ్గర దిగుతున్నారు, హైదరాబాద్లో 58-59 మెంబర్స్ ఉన్నారు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి నేనేం చేస్తాను అంటే ఒక జోన్ వైజ్గా డివైడ్ చేశాను. ప్రతి ఒక్క ఊరిలో నేను చూడలేను కదా, ఒక ఏరియా పెట్టుకుంటే దాన్ని చుట్టుపక్కల ఎవరు ఉంటా ఆ ఏరియాకి వచ్చి ఆడిషన్స్ ఇవ్వాలన్నమాట. సో నేను స్వయంగా హైదరాబాద్ వెళ్తున్నాను, ఇంకా కరీంనగర్, కర్నూలు, ఒంగోలు, విజయవాడ, అనంతపూర్, వైజాగ్ ఈ ప్లేసెస్కి వెళ్ళి మొత్తం చుట్టూ కవర్ చేస్తున్నాను నేను. సో అక్కడ ఎవరు సెలెక్ట్ అవుతారో 60 మందికి మనం హైదరాబాద్లో మెగా ఆడిషన్స్ పెడుతున్నాము. ఈ 60 మందిలో 3 రోజులు మెగా ఆడిషన్స్లో మీకు 40 మంది పోతారు, మిగిలిన 20 మందితో మేము 1 మంత్ రిహర్సల్స్ పెట్టుకొని ఒక 15 ఎపిసోడ్ షూట్ చేస్తాం సాయి స్టూడియో అనుకుంటున్నాం. సో ఓన్లీ లాస్ట్ అండ్ ఫైనల్ 15 ఎపిసోడ్తో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 4 మిగులుతాయి, దాంట్లో వాళ్ళు విన్నర్ అవుతాడు, అది ఒక సెలబ్రిటీ పిలిపించుకొని ఒక అవార్డు ఇద్దాం. ఎంత అమౌంట్ అనుకుంటున్నా? అది ఇంకా అనుకోలేదమ్మా, నాకైతే మంచిగా వేయాలని ఉంది, స్పాన్సర్స్కి ఇంకా తిరుగుతున్నాను నేను. స్పాన్సర్స్ బాగా దొరికే అనుకోండి భారీగా వేయొచ్చు మనం, లేదా మంచి సినిమాకైనా మంచి కార్డు ఒకటి ఇప్పించే అవకాశం కూడా చేయవచ్చు. సో రేపు అతను అందరికీ చెప్పుకుంటాడు ఈ మాస్టర్ ప్రోగ్రామ్ వల్ల నాకు మంచి లైఫ్ వచ్చిందని. అతనే కాదు, ఒక ఆడిషన్స్ ఇస్తున్నారంటే హ్యాపీ అయిపోతున్నారు. ఇంకేం కావాలి జనాలకి? ఏంటంటే ప్లాట్ఫామ్ కావాలి. వాళ్ళు ఒక సత్తా ఉంది చూపిస్తామంటే వాళ్ళకి ప్లాట్ఫామ్ లేవు, ఓన్లీ టిక్టాక్ చేస్తుంటారు లేదా యూట్యూబ్ చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి జనాల మధ్య ఇది పోత ప్రోగ్రామ్ అని చూపిస్తే లేనోడు కూడా బయటకు వస్తాడు. సో దానివల్ల చాలా మంది చిన్నపిల్లలు వస్తున్నారు, అమ్మాయిలు వస్తున్నారు, అబ్బాయిలు, మంచి మంచి డాన్సర్లు నాకు అంతా దిగిరేయన్నమాట. మీరు ఒక నెంబర్ పెట్టారు కదా, సో ఆ నెంబర్ది హరినాథ్ గారు అసిస్టెంట్ మేనేజర్ సంథింగ్ అని కాల్ చేసి కూడా మనీ తీసుకుంటున్నారు, అది ఎంతవరకు నిజం? కరెక్టేనా మాస్టర్? అది 100% నిజం అమ్మ. అంటే ఆ మధ్యన ఇబ్రాహీంపట్నం ఏరియాలో ఒక అబ్బాయి పేరు చెప్పను, మళ్ళీ అతను ఫీల్ అవుతాడు. అవసరం లేదు. ఒకటి తప్పు జరుగుతుంటే మనం ఆపాలి తప్ప, నువ్వు తప్పు చేసాం బ్లేమ్ చేసాం మనం దొరికేది ఏం లేదు, అలా ఇంకోటి చేయకుండా మనం చూసుకోవాలి. సో అందుకే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందా నాకు, అతను ఏమంటున్నాడంటే నేను హరినాథ్ రెడ్డి మాస్టర్ అసిస్టెంట్ని,
మాది ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, D2D మేమే చేస్తున్నాము, మీకు కూడా ప్రొడక్షన్లో మాతో జాబ్ చేయాలనుకుంటే ఒక 15,000 కట్టి కంటిన్యూ అయిపోండి, మేమే మొత్తం చూసుకుంటున్నాం. అయితే మీరు ఏ ఛానల్లో చేస్తున్నారంటే మేము జీ తెలుగులో చేస్తామని చెప్పాడంట. అయితే మీ డాన్స్ హరినాథ్ రెడ్డి మాస్టర్కి ఎలాంటి డాన్స్ ఫామ్ కావాలంటే జిమ్నాస్టిక్ కావాలని చెప్తున్నాడంట. నేను ఎప్పుడు చెప్పలేదు ఈ మాట, నేను డే వన్లో నేను చెప్పాను నేను ఒక రూపాయి తీసుకోవట్లేదని. మరి జనాల దగ్గర 5,000, 500, 10,000 అలా ఎలా తీసుకుంటాడు చెప్పండి. సో నాకు నచ్చలేదు. ఇమీడియట్గా మా పిల్లడు ఏంటంటే అతను మెసేజెస్ నా ఫార్వర్డ్ చేశాడు, చాట్ చేసిన మెసేజెస్ అంతా. మా అబ్బాయి తెలుసు నా గురించి బాగా, అతను ఏం తెలియని ఉంటే అతనికి ఫోన్లో మెసేజ్ పాస్ చేస్తా. ఇతనికి ఒక అమ్మాయి చెప్పింది, పలానా వ్యక్తి నా డబ్బులు అడుగుతున్నాడు మాకు ఛాన్స్ ఇస్తాడంట D2D లోనే. ఇతను నన్ను అప్పుడు ఇమీడియట్గా కాల్ చేసి మెసేజ్ అని ఫార్వర్డ్ చేశాడు నాకు. సో దాన్ని మరుసటి రోజు నేను వీడియో పోస్ట్ చేశా, ఇది తప్పు జరుగుతుంది, ఇలాంటి పని మీరు చేయొద్దు, ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయొద్దు, ఎవరికి రూపాయి ఇవ్వద్దు, మీరు డ్యాన్స్ చేయాలనుకుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, ఈ మెయిల్ ఐడి పని వీడియోలు పంపించండి, నేను చూస్తాను, నేను జడ్జ్ చేస్తాను, మీకు ఎక్కడ డబ్బులు పెట్టొద్దని చెప్పాను అనమాట. ఓకే, సో టోటల్ మీరే చూసుకుంటున్నారు ఇప్పుడు? ప్రెజెంట్ మేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు షూటింగ్ ఒక స్టార్ట్ అయ్యే ఒక 15 డేస్ బిఫోర్ మా అమ్మ టీమ్ చూసుకుంటారు అనమాట. మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 3 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు, ఇంకా ప్రొడక్షన్ ఒక 2-3 మా ఫ్రెండ్స్ ఉన్నారు, కెమెరామెన్ వెంకట్ అని ఉన్నారు, అతను ఒక టీం అనమాట. సో అందరికీ పని డివైడ్ చేస్తూ ఒక చార్ట్ రెడీ చేసుకున్నాను అనమాట. షూటింగ్ అప్పుడు నాకు ఏ రిస్క్ ఉండదు, నాకు మిగతా పనుల్లో ఫోకస్ చేయాలి, జడ్జ్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ఇవన్నీ నేను వెళ్ళినప్పుడు నేను చేస్తే నా పనులు లెవెల్ చేస్తారు మరి. ఓకే, అంటే మీరు జడ్జెస్ ఏమని అనుకున్నారా మాస్టర్ వీళ్ళని పెట్టుకోవాలి వీళ్ళని? పెట్టుకున్నాను, త్వరలో నేను అది రివీల్ కూడా చేస్తున్నాను. ఒక 5 మెంబర్స్ మాస్టర్స్ పెట్టుకుని ఒక అమ్మాయి ఉంటుంది, 4 అబ్బాయిలు ఉంటున్నారు. సో ఒక్కొక్క మాస్టర్స్కి ఒక మినిమం 4-5 కంటెస్టెంట్స్ ఇస్తాను. మేడం అంటే బాగా అభిమానం అనుకుంటే ఉదయం నాకు అందరూ ఇష్టం నాకు. అంటే మీకు అలాగని కాదు, ఇప్పుడు సీజన్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు D1 అన్నప్పుడు మనకి ప్రభుదేవ గారు, తరుణ్ మాస్టర్ గారు, ఇంకా బృందా మేడం బాగా మనకి రెస్పెక్ట్ ఇచ్చారు, ఎక్కడ తక్కువ చేయలేదు. ఉదయభాన్ గారు కూడా చాలా నాకు మంచి కామెంట్స్ ఇచ్చారు. సో అలాగా ఆ సీజన్ నడిచింది. సీజన్ 2-3 నుంచి మనకి రేఖా మేడం కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు నాకు చాలా రెస్పెక్ట్. బృందా మేడం అనేది ఏంటంటే గాడ్ పర్సన్ చూసానని చెప్పింది నాకు. సో అలాంటి వర్డ్స్ ఎలా ఇప్పుడు ఇప్పుడు దాకా ఏ జడ్జి నాకు చెప్పలేదు. రేఖా మేడం నాకు చాలా పెద్ద స్థాయిగా మంచి కామెంట్స్ నాకు ఇచ్చింది, యాజ్ ఏ కొరియోగ్రాఫర్ లెవెల్గా నాకు కామెంట్స్ ఇచ్చింది. ఎందుకని సత్తా ఉందని చెప్పింది. చాలు, మనకి కొరియోగ్రఫీ రాలేదని బాధపడుతున్నాను తప్ప మనలో సత్తా ఉంది, క్వాలిటీ ఉంది అనేది పెద్ద పెద్ద మాస్టర్లు చెప్పినప్పుడు మనకి మంచి కాంప్లిమెంట్స్ అవి. ఇంకా తరుణ్ మాస్టర్ చెప్పారు నాకు, నేను రజనీకాంత్ గారిని చూశాను, అమితాబ్ బచ్చన్ని చూశాను, కమల్ హాసన్ గారిని చూశాను, తర్వాత నిన్నే చూడాలనుకుంటున్నాను అన్నారు. అంటే ఆ పర్ఫార్మెన్స్ వైజ్ అతనికి ఆ మనసు వచ్చింది ఆ మాట అన్నారు. ఛాన్స్ రాలేదని బాధపడేయకంటే టాలెంట్ ఉంది. ఇప్పుడు కాకపోతే రేపటి మళ్ళీ ఎంట్రీ అవుతున్నాం కదా, దేవుడు దయవల్ల ఈ 10 సంవత్సరాల జర్నీ మేబీ ఒక 6 నెలలు అలా మర్చిపోతాం, కళ్ళలాగా మళ్ళీ ముందుకు వచ్చేస్తాం అనుకోండి, ఇవన్నీ బాధలు మర్చిపోతాం, జనాలు కూడా కంటిన్యూ అయిపోతారు. మాస్టర్ రైండ్ మాస్టర్ మీరు మళ్ళీ టీవీకి రావాలి, మళ్ళీ మీరు సినిమాలు చేయాలి, మీరు కొరియోగ్రాఫర్కి ఎదగాలని మేము చాలా ఆశలతో వెయిట్ చేస్తున్నామని మెసేజ్ వస్తూనే ఉన్నాయి నాకు. మీరు చూడవచ్చు యూట్యూబ్లో కావచ్చు లేదా ఫేస్బుక్లో కావచ్చు, చాలా మంచి నాకు 99% దేవుడి దయ వల్ల మంచి కామెంట్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ హార్ట్ నుంచి కామెంట్లు పెడుతున్నారు. చెప్పండి మాస్టర్, అంటే టోటల్గా ఇప్పటివరకు మీరు మీడియా ముందుకు వచ్చినప్పటి నుండి అన్ని ఇంటర్వ్యూస్లో మీ గెటప్ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈరోజు మా ఎంకే మీడియాలో ఇంకా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు, సో కారణం ఏంటి? అంటే నేను జనాలకి ఎల్లప్పుడు నీట్ అండ్ క్లీన్ సేవ్ చేస్తూ కనిపించాను టీవీ రియాలిటీ షోస్లో. రకరకాల డ్యాన్స్కి రకరకాల గెటప్స్ మారిపోతాయి నావి, ఇది రియల్ అనమాట. సో ఒక నేను ముందుకు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, పేరు అవుతుంది జాంగో. ఆ పేరే డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ఒక హీరో కౌబాయ్స్ టైప్ హీరోస్కి ఆ పేరు ఇస్తారు ఇంగ్లీష్ సినిమాల్లో. సో నాకు ఆ పేరు నచ్చింది, ఒక రియల్ హీరో అనమాట. సో నా సినిమా ద్వారా నేను యాజ్ ఎ డైరెక్టర్గా యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను జనాలు పరిచయం చేయబోతున్నాను. సో ఇది షార్ట్ ఫిల్మ్ అని కాదు, దీనివల్ల నాకు మంచి సినిమా ఆఫర్లు కూడా ముందుకున్నాయి. సో ఇది బాగా సక్సెస్ చేస్తే నాకు డైరెక్షన్ పోస్టులు కూడా సినిమాలు ఉన్నాయి, అందుకే కొంచెం భారీగా మంచిగా చేసి జనాల మధ్యకి రావాలని సినిమా స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా అక్టోబర్ స్టార్ట్ అవుతుంది, 2D అవుతుంది. ఇంకా సినిమా కూడా మేబీ ఆ 9 నవంబర్ కల్లా నేను ట్రైలర్ రిలీజ్ చేసేస్తాను, అప్పుడు మీరు మళ్ళీ నాకు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు, ట్రైలర్ చూసి మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు ఒక 8 మంత్స్ బ్యాక్ అనుకుంటా ఒక కవర్ సాంగ్ కూడా చేశారు, అది టోటలీ మీరు వాష్రూమ్లోనే ఎందుకు ఏంటి అంటే అదే ప్లేస్ అని ఎందుకు అనుకున్నారు మీరు? అంటే చాలా లొకేషన్స్ ఉంటాయి మంచి. అంటే నేను సంథింగ్ డిఫరెంట్ అందరికంటే. ఓకే, సో మీరు అర్జున్ రెడ్డి సినిమా చూసుంటారు కదా,
సో జనాలకి అర్జున్ రెడ్డి వల్ల ఇలాంటివి జనాలు తెలియపరచేలాంటి యాక్టింగ్ ఉంటుందని. నేను అలా సైకో అనమాట, నేను బాడీలో సైకో లాంగ్వేజ్ నాలో చాలా ఉన్నాయి. సో నేను ఆ రోజు ఊరికే ఖాళీగా ఒక అర్ధగంట నేను షూటింగ్ అవుతున్నది, ఖాళీగా ఉన్నాను సార్ కెమెరా మేము పిలిపించాం, పద నార్మల్ షూట్ చేయన్న. అది స్క్రిప్ట్ కాదు ఏమి కాదు, అది జస్ట్ హాఫ్ అన్ అవర్ అతను ఫాలో చేయమ, అతనికి తెలీదు నేను ఏం చేస్తాను, నేను యాక్టింగ్ చేస్తాను, నన్ను షూట్ చేయి ఫాలో చేయన్న. ఒక కెమెరా యాంగిల్ కానీ ఏం ప్రిపేర్ ఏం ప్లాన్ ఏం లేదు. అది షూటింగ్ చేశాడు, అది ఎలా వీడియో తీసి పడేసా ఇంట్లో. అది ఇప్పుడు కాదు, ఒక 1.5 ఇయర్ బ్యాక్ అది, అప్పుడు గడ్డం పెంచుంటున్నాయి అప్పుడుది. అయితే ఒక 6 మంత్స్ తర్వాత, అంటే మన 8 మంత్స్ బిఫోర్, నాకు ఎందుకు ఆ వీడియో మళ్ళీ బయటికి తీసాను, దీనికి ఏదో ఎడిట్ చేద్దాం ఏదో సాంగ్ పెడదామని సమ్ హిందీ సాంగ్ పెట్టేశాను, పెట్టి ఎడిట్ చేసి పడేసాను. దానికి ఏం రీజన్ ఏం లేదు చేయాలి అని. ఆ టైంలో అలా అనిపించింది షూట్ చేసుకుని. వాష్రూమ్ అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో మన రైల్వే స్టేషన్స్ ఉంటాయి షూటింగ్ లొకేషన్స్, సో అక్కడ మాది ఆ రోజు ప్రోగ్రామ్ అనమాట. సో ఖాళీగా హాఫ్ అన్ అవర్ టైం లంచ్ టైంలో అంతా ఖాళీగా ఉన్నారు ఆర్టిస్టులు అంతా ఖాళీగా ఉంటే, మన అబ్బాయి కన్నారు ఈ లొకేషన్ ఏదో బాగుంది, బాత్రూమ్ బాగుంది, ఏరియా బాగుంది, కొంచెం అర్జున్ రెడ్డి టైప్ కొంచెం ఫీల్ ఇద్దామా, మళ్ళీ కూడా యాక్టింగ్ టాలెంట్ ఉంది కదా అని జస్ట్ చూపించడానికి చేశాను తప్ప ఇంకేం ప్రపోజ్ లేదు. జనాలు అనుకుంటున్నారేమో లవ్ ఫెయిల్యూర్ ఏమని, నా పెళ్ళి అయింది నాకు పాప ఉంది, నాకేం టెన్షన్ లేదు బాగే ఉన్నాను, జస్ట్ యాక్టింగ్ పరంగా చేసి చూపించాను అంతకే. సో ఒక మంచి కొరియోగ్రాఫర్, మంచి డైరెక్టర్, యాక్టర్, లాస్ట్ జడ్జి, సో టోటల్ అన్ని మీలో ఉన్నాయంట. దేవుడి దయ వల్ల అన్ని కళ్ళు అలాగ కలిసి వస్తున్నాయి. అంటే ఇప్పుడు నేను రిప్రజెంట్ చేయలేదు, ఇప్పుడు దానికి ఒక అవకాశం వచ్చింది చూపించాలని. సో డెఫినెట్లీ నేను ఇండస్ట్రీ రావాలి కాబట్టి నాలో కళ ఉన్నది జనాలు చూపించాలి నేను, అందుకే ఒక యాక్టర్గా ఒక జడ్జిగా ఒక డైరెక్టర్గా నేను మళ్ళీ రిప్రజెంట్ అవుతున్నా జనాలకి. సో టోటల్ క్రెడిట్ మొత్తం స్వప్న గారికి అనుకుంటా ఇది. డెఫినెట్లీ 100% స్వప్న గారికి వెళ్తుంది, ఎందుకంటే ఆమె నా బ్యాక్ సైడ్ ఎల్లప్పుడూ పుష్ చేస్తూనే ఉంటాయి, ఇంట్లో 24 అవర్స్ నాతో ఆమె ఉంటుంది కాబట్టి నా టాలెంట్ అనేది బాగా ఆమె తెలుసు. ఇతను ఎక్కడ ఉండకూడదు, ఇంకా మీ టాలెంట్ జనాలు తెలియపరచాలి, మీ ఫ్యాన్స్ ఆమె తెలియదు నాకు ఎలాంటి కామెంట్స్ వస్తుందేమో, టిక్టాక్ చూసి చదువుతుంది ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు డైహార్డ్ ఫ్యాన్స్, సో మీద లాభం లేదు, మీరు ఏదో స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్పిన తర్వాత నేను అలాగా స్క్రిప్ట్ రాసుకున్నాను ఈ D2D సంబంధించి. అంటే మంచి ప్రోగ్రామ్ ఒకటి, జనాలకు ఒక గుర్తింపు ఇచ్చిన ప్రోగ్రామ్, ఇప్పుడు దాకా తెలుగులో జరగలేదు అలాగా, అది నేను చేస్తున్నాను. నెక్స్ట్ సినిమా కూడా చేయాలి కాబట్టి మనం 10 సినిమాలు చేయాలంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ చేద్దామని ఒక 1/2 అవర్ మూవీ నేనే స్క్రిప్ట్ రాసుకొని, ఈ గెటప్ బాగుంది కదా షూట్ మ్యాచ్ అవుతుంది ఆ సినిమా కాన్సెప్ట్ నాకు అని స్టోరీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆమె ఫుల్ హ్యాపీగా ఉంది, ముందుకి మంచి మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నాయని. మేబీ రేపు ముహూర్తం చేసినప్పుడు కూడా మనకి ఆమె ఉంటుంది దగ్గర, నా దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి కానీ లేదా దీపం పెట్టడానికి కానీ ఆమెతో నేను స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ మా అమ్మతో నా ప్రతి ప్రోగ్రామ్ అమ్మతో చేస్తాను నేను, కానీ అమ్మ ప్రెజెంట్ ఒడిశాలో ఉంది, సో ఏజ్ కూడా ఎక్కువ అమ్మాయికి, మా మమ్మీకి దాదాపు ఇప్పుడు 80 సంవత్సరాలు ఉంటుంది. సో ఆమెకి ఇప్పుడు రావాలి చేయాలంటే కరోనా టైంలో నాకు రిస్క్ ఎక్కువ అవుతుంది, అందుకే నేను తేవాలనుకోలేదు, లేదంటే మా మమ్మీ చేత నేను ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో మీ పాపకి లేటెస్ట్ పేరు ఎందుకు పెట్టలే మాస్టర్, లక్ష్మి అని పెట్టారు, రీజన్ ఏంటి? ఆమె పుట్టినప్పుడు నాకు అందరూ అన్నారు మా ఇంట్లో లక్ష్మి పుట్టింది అన్నారు. ఆడపిల్ల అని చెప్పేసి. యాక్చువల్ నాకు ఎందుకంటే నేను పుట్టిన ముందు నాకు తెలీదు అబ్బాయి పుడతారు అమ్మాయి పుడతారు అనేది, మాక్సిమం నాకు మైండ్లో 80-90% అబ్బాయే ఉన్ను అంటే ఉన్ను నాకు మైండ్లో. అయితే అమ్మాయి పుట్టిన వెంటనే అంటే అబ్బాయి చూసి నేను చాలా చేయించగలను అనుకున్నాను, తర్వాత అమ్మాయి పుట్టిన వెంటనే విదిన్ సెకండ్ మైండ్ మారిపోయింది, అరే అమ్మాయి తొందర చేయకూడదు, కానీ అమ్మాయి పుట్టినని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. 99% జనాలు అమ్మాయి నీకు షూట్ అవుతుంది, నీ జీవితంలో కలిసి వస్తుంది, నీకు సక్సెస్ అవుతావు అన్నారు పాప పుట్టిందని. సో ప్రతి ఒక్క మా నాన్నగారు చెప్పారు, మా అమ్మ చెప్పింది, మా అక్కలు కూడా చెప్పారు, మీ ఇంట్లో లక్ష్మి పుట్టింది అన్నారు. సో నాకు ఎందుకు ఆ పేరే పెట్టాలనిపించింది, డైరెక్ట్ లక్ష్మి అని పెట్టేశారు. పిలుచుకునే పేర్లు చాలా ఉండొచ్చు, లక్ష్మీ దేవ్ అనే పేరు అది చాలా సామాన్యం కాదు, ఏదో రీజన్ ఉంటుంది, అందరు పెద్దలు చెప్తారంటే దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది అనమాట, అందుకే నేను లక్ష్మిని హ్యాపీగా పెట్టేశాను. అందరూ సాటిస్ఫైడ్, అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు, మా పాప కూడా అంటే సేమ్ నా బిహేవియర్ నా రెస్పెక్ట్ కూడా మా పాపకు వచ్చింది, అంటే ఒకరికి మాట్లాడినప్పుడు రెస్పెక్ట్గా మాట్లాడుతుంది, అంటే వెనక ముందు చూడకుండా ఇష్టం వచ్చిన జవాబు ఎవరు చెప్పదు, ఏమి చెప్పదలుచుకుందా ఫస్ట్ మాకు అడుగుతుంది తర్వాతే ముందుకెళ్తుంది, మాకు చెప్పకుండా ఏ పనులు చేయదు, ఇంట్లో ఒకే పాపగా ఎప్పుడు డిస్టర్బ్ చేయదు. ఆమె నాకంటే మంచి టాలెంట్ డ్రాయింగ్లో కానీ పాటలు పాడడం కానీ, బా
దేవుడు మంచి గుగ్గో అంటే నేర్పిస్తున్నారు మాస్టర్ క్లాసెస్ ఏం నేర్పించట్లే. ఆమె యూట్యూబ్ చూసి నేర్చుకుంటుంది, ఇంగ్లీష్ పాటలు పాడుతుంది. ఫ్రోజన్ సినిమా చూసుంటారు మీరు, ఫ్రోజన్ కి పెద్ద ఫ్యాన్ ఆమె. ఏనా అలీసా అని ఆ క్యారెక్టర్స్ అనమాట. ఆ సాంగ్ అలా పాడుతుందంటే ఆమెకి చదువు రాదు, స్టాండర్డ్ 2కి వచ్చింది. ఇప్పుడు వర్డ్స్ కూడా తెలియవు, ఎగ్జాక్ట్ ఆ వర్డ్సే పాడుతుంది మొత్తం. ఆమెకి మీరు తెలుగు ఇవ్వండి, హిందీ ఇవ్వండి, ఇంగ్లీష్ ఏ పాట ఇచ్చినా వెంటది పడ్డేస్తుంది, విత్ మ్యూజిక్తో సహా పాడుతుంది. ముందుకి ఆమెకు ఒక ఆల్బమ్ షార్ట్స్ ఒక ఆల్బమ్ క్రియేట్ చేస్తాను ఆమె పేరు మీద కూడా. జనాలకి ఆమె టాలెంట్ అనేది నేను వీడియో ద్వారా పరిచయం చేస్తాను. అది ఇప్పుడు ఏం చేయకుండా నాకు కొంచెం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆమె టైం పెట్టలేకపోతున్నాను నేను. సో నేను కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఆమె కొంచెం ఫోకస్ చేస్తాను. ఇప్పుడు చిన్నదే కాబట్టి పడలేదు, ఇంకొక 2-3 ఇయర్స్లో ఆమెకి నేను ఇండస్ట్రీ పరిచయం చేస్తాను. డెఫినెట్లీ మంచి ఒక క్వాలిటీతో నా కూతురు హరినాథ్ రెడ్డి కూతురు అని చెప్పకుండా ఆమె స్వయంగా పరిచయం అవ్వాలి జనాలకి ఆమె టాలెంట్తో. అది గాడ్ గిఫ్టెడ్ అనమాట. కొంతమందికి వస్తుంది, మా పాపకు వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. డెఫినెట్లీ ఆమె కూడా తీసుకొస్తాను. సో మాస్టర్, ఇప్పుడు మీరు మీ రియాలిటీ షో అంటున్నారు కదా, సో ఫైనల్ విన్నర్కి మాత్రం స్పాన్సర్స్తోనే కంపల్సరీగా వాళ్ళు సెట్ అయిన తర్వాతనే తనకి ఇంత మనీ అని చెప్పేసి అనగలుగుతున్నారా? సో మేమేమనుకుంటున్నామంటే, సో మీ రియాలిటీ షో ఇంత కష్టపడి, సో మీరు ఎంత కష్టపడితేనే పైకి వచ్చిందన్న విషయం జనాలందరికీ తెలుసు. ఎందుకంటే మీరు డీలో చాలా తక్కువ టైంలో 3 మంత్స్లోనే అందరి ఆదరణ పొందారు. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ గ్యాప్ తర్వాత మళ్ళీ మా ముందుకు వచ్చారు. సో అది ఆ ఎంకే మీడియా అంటే మా మీడియా తరఫున. సో మేమేమనుకుంటున్నామంటే, ఎవరైతే మీ రియాలిటీ షోలో ఫైనల్ విన్నర్కి వస్తారో, సో వాళ్ళకి మా తరఫున ఒక 20,000 మేము ఇవ్వాలనుకుంటున్నాము. అది మీరు ఎప్పుడు చేస్తారో, సో అవన్నీ మాకు డీటెయిల్స్ మా ఎంకే మీడియా తరఫున మీకు మేము అది ఇవ్వాలనుకుంటున్నాం మాస్టర్. సో థ్యాంక్ యూ. సో ఇలాంటి మంచి హార్ట్ ఉన్న వ్యక్తులు ఇంకా చాలా మంది నా దగ్గర రావాలి, సపోర్ట్ చేయాలని నేను ప్రజల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే షో అనేది నాది కాదు, ఇది మనందరి షో అనుకుని నడుస్తున్నాను నేను. దాంట్లో ప్రతి ఒక్క మనిషి నాకు ఇంపార్టెంట్, మీలాంటి వాళ్ళు కావచ్చు. అందుకే మీకు మంచి మనసు ఉంది, మంచి అభిప్రాయం ఉంది. అలాగే డాన్సర్లకి నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నాతో చేస్తున్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క స్టాఫ్ నాకు ఇంపార్టెంట్. సో మరి వీళ్ళందరినీ కలుపుకుని నన్ను షో నడుస్తున్నాను. ఇది నా షో అనను, ఇది మన షో అనుకుని నడుస్తున్నాను. మేబీ సక్సెస్ అయితే క్రెడిట్ అందరికీ వెళ్తుంది. మీరు రావాలని అందరు కోరుకుంటున్నారు కాబట్టి ఈ రియాలిటీ షో అదే ఒట్టి రావడం ఇంపార్టెంట్ కాదు, మంచి స్థాయిగా వచ్చి మళ్ళీ జనాల మధ్యకు కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తే జనాలు కొత్త వేలు మళ్ళీ నాకు రెస్పెక్ట్ ఇస్తారని నా ఒక అభిప్రాయం. సో డెఫినెట్లీ మీరు చెప్పినట్టు మీలాగే 1,00,000 మంది వెయిటింగ్ లో ఉన్నారు. షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ హరినాథ్ రెడ్డి గారు మీరు ఏమి వెనక్కి అడిగేయద్దు, మీకు ఎలాంటి సాయం కావాలని చెప్పండి, మేము మీతో సపోర్ట్లు ఉంటాం, ఆల్ ద వెరీ బెస్ట్ అని ప్రతి ఒక్క కామెంట్లు వస్తున్నాయి నాకు. సో అక్కడే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది షో ఇంకా బాగా చేయాలని. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరొకసారి హరినాథ్ సార్ గారికి థ్యాంక్ యూ. సో ఎందుకంటే మేము అడగగానే మీ విలువైనటువంటి టైం కేటాయించి మా ఎంకే వీడియోకి మంచి సందేశాలు అందించారు. సో అలాగే హరినాథ్ రెడ్డి గారు చేసేటువంటి రియాలిటీ షో సక్సెస్ కావాలని, సో మీరందరూ ఇప్పటి వరకు డ్యాన్స్తో పాటు సార్ టాలెంట్ని కూడా చాలా అబ్జర్వ్ చేసి చాలా వరకు చాలా మెసేజెస్ అలాగే కామెంట్స్ కూడా పెడుతున్నారు. అలాగే సార్ని ఇంకా ప్రోత్సహించి సో మంచి సక్సెస్ రావాలని కోరుకుందాము. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీ మంచి వీడియోస్ చూసి, సార్కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సో దానికి మీరు షేర్ చేయండి. సో హరినాథ్ రెడ్డి గారిది సో ఒక నెంబర్ కూడా ఇచ్చారు. అలాగే సార్ ఇచ్చినటువంటి నెంబర్తో పాటు కొంతమంది మిస్బిహేవ్ కూడా చేస్తున్నారు, ఎందుకంటే ఇది రియాలిటీ షో అంటే మనీతో మ్యాటర్ కాదని చెప్పారు. సో మనీ అనేది యూజ్ లేదు, కానీ కొంతమంది మనీ పర్పస్లో కూడా దీన్ని కాల్స్ చేసి వాడుతున్నారు కాబట్టి కొంచెం మీరు సార్ ఆల్రెడీ ఆ వీడియో పెట్టారు, తను మీరు అబ్జర్వ్ చేయండి. సో మరొకసారి హరినాథ్ రెడ్డి గారు మీ ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు కాబట్టి సో మీరు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్.